హలో డియర్ స్టూడెంట్స్, ఈరోజు చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రేసెస్ నేర్చుకుందాం. ఒక 10 ఫ్రేసెస్ మనం రెగ్యులర్గా వాడుకలో వాడచ్చు, అండ్ ఇవి తెలిసి ఉంటే మీ లాంగ్వేజ్ కూడా ఇంకా బాగుంటుంది, చక్కగా వాడచ్చు. సో ఈ 10 సెంటెన్స్లు తప్పకుండా చివరి దాకా చూసి రోజు వాడుతూ ఉండండి. లెసన్లోకి వెళ్లే ముందు ముఖ్యంగా మీకు చెప్పాల్సింది, ఇంగ్లీష్ గ్రామర్ క్లాసు, స్పోకెన్ ఇంగ్లీష్, ఈ రెండు లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. ఆ లింక్స్కి వెళ్తే మీకు అన్ని వీడియోలు దొరుకుతాయి, సీరియల్ నెంబర్ వైజ్గా దొరుకుతాయి. అండ్ ఈ వీడియోస్ని సాధ్యమైనంత మటుకు మీరు ల్యాప్టాప్ కంప్యూటర్ కానీ డెస్క్టాప్ కంప్యూటర్లు కానీ చూడడానికి ట్రై చేయండి. సో మీకు క్లారిటీ చాలా బాగా ఉంటుంది. నోట్స్ ఆల్రెడీ చేస్తున్నారు కదా, ప్రిపేర్ చేస్తారు నోట్స్, ఆ నోట్స్లో అన్ని రాసుకుంటూ ఉండండి కంటిన్యూస్గా. డెఫినెట్లీ ఈజీగా ఇంగ్లీష్ మీకు వస్తుంది, ఇంకొకరికి చెప్పే స్టేజ్లో కూడా మీరు ఉంటారు. సరే, ఇంపార్టెంట్ ఫ్రేసెస్ 10 నేర్చుకుందామా? చలో, ఫస్ట్ వన్, ఫేస్ టు ఫేస్. ఫేస్ టు ఫేస్ మాట్లాడు అంటాం చూడండి, జనరల్గా వాడుతూ ఉంటాం ఫేస్ టు ఫేస్. ఫేస్ టు ఫేస్ డిస్కషన్ చేసుకుందాం అంటే ముఖాముఖి, ఒకరెదురుగా ఒకరు కూర్చుని. ఇంటర్వ్యూస్ కూడా మనం వాడతాం ఇది. ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ అంటే ఒకరెదురుగా ఒకరు కూర్చుని ఇంటర్వ్యూ చేయడం, ఫేస్ టు ఫేస్. దీన్నే మనం తెలుగులో ముఖాముఖి అంటాము. దీనికి ఒక చిన్న సెంటెన్స్ తీసుకున్నాను. ద బ్రైడ్ అండ్ గ్రూమ్ హ్యాడ్ ఎ ఫేస్ టు ఫేస్ టాక్. ద బ్రైడ్ అండ్ గ్రూమ్, బ్రైడ్ అంటే పెళ్లి కూతురు, గ్రూమ్ అంటే పెళ్లి కొడుకు. ఓకే, ద బ్రైడ్ అండ్ గ్రూమ్ హ్యాడ్ ఫేస్ టు ఫేస్ టాక్. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఒకరెదురుగా ఒకరు కూర్చుని మాట్లాడుకున్నారు. ఇంకొక విధంగా తీసుకుందాం, ద క్లయింట్ అండ్ ద వెండర్ అంటే క్లయింట్ వెండర్ అమ్మే అతను, ఇద్దరు ఒకరెదురుగా కూర్చుని మాట్లాడు. ద క్లయింట్ అండ్ వెండర్ హ్యాడ్ ఏ ఫేస్ టు ఫేస్ టాక్, ఇద్దరు కలిసి మాట్లాడుకున్నారు. Lawyer and criminal both had a face-to-face talk. Lawyer and Muddai, ఇద్దరు ఒకరెదురుగా ఒకరు కూర్చుని మాట్లాడుకున్నారు. ఫేస్ టు ఫేస్ టాక్, ఫేస్ టు ఫేస్, ఇది మనం జనరల్గా వాడుతుంటాం. ఇది ఒకటి. నెక్స్ట్ చూడండి, బ్రెడ్ అండ్ బటర్. బ్రెడ్ అండ్ బటర్ అంటే జీవనాధారము. దిస్ జాబ్ ఈజ్ మై బ్రెడ్ అండ్ బటర్, దిస్ ప్రొఫెషన్ ఈజ్ మై బ్రెడ్ అండ్ బటర్ అంటే నేను చేస్తున్న ఈ వృత్తి, ఈ చదువు చెప్పడం, ఇది నా జీవనాధారము. లాయర్ అన్నారనుకోండి, కేసులు వాదించడము, దిస్ ఈస్ మై బ్రెడ్ అండ్ బటర్, లాయర్ జాబ్ ఈజ్ మై బ్రెడ్ అండ్ బటర్. అట్లా మీరు ఏ చేస్తే ఆ జీవనాధారం అయితే కనుక దానికి దిస్ ఈస్ మై బ్రెడ్ అండ్ బటర్, ఫర్ మై బ్రెడ్ అండ్ బటర్ ఐ హ్యావ్ టు వర్క్ అంటే నా జీవనాధారం కోసం నేను పనిచేయాలి, ఫర్ బ్రెడ్ అండ్ బటర్ ఐ హ్యావ్ టు వర్క్. అట్లా ఎన్ని రకాలుగానే వాడచ్చు. ఇక్కడ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. He is working very hard. He is working very hard for his bread and butter. Aina chaala kashtapadi pani chestunnadu. He is working very hard. Enduko? For his bread and butter. Jeevanaadharam kosamu. Okay? Itla vaadachu. Inka next chudandi. Again and again. Maati maatiki. I warned you many times. But still you are doing the same mistake. Adhe nenu ikkada teesukunnanu. I gave you warning. Meeku chaala gattiga warning ichanu. Still you are making mistakes again and again. Aina inka meeru tappulu chestune unnaru, maati maati tappulu chestunnaru. Again and again ante maati maati tappulu chestunnaru. You are committing mistake again and again. Meeru maati maati tappulu chestunnaru. Ila kuda vaadachu. Eppudaithe maati maati ki a repeated ga evaraithe edana chestaro edana maatladtaro appudu manam again and again antam. Okay, idu okati. Next chudandi, all in all. మొత్తం కలుపుకొని, ఆల్ ఇన్ ఆల్, మొత్తంగా, ఆల్ టుగెదర్ అని చెప్పొచ్చు. సో ఒక వ్యక్తి అన్ని పనులన్నీ చక్కబెట్టి అతనే మొత్తం అయి ఉంటే కనుక మనం ఆల్ ఇన్ ఆల్ అంటాము. చిన్న ఎగ్జాంపుల్ చూడండి, ద సెక్రటరీ ఈజ్ ఆల్ ఇన్ ఆల్ ఇన్ ద కమిటీ. సెక్రటరీ ఏంటి, ఆ కమిటీలో మొత్తం పనంతా అతనే చేస్తున్నాడు, మొత్తం అన్ని పనులన్నీ తన మీదకే తీసుకున్నాడు. సో అప్పుడు మనం అంటాం ద సెక్రటరీస్ ఆల్ ఇన్ ఆల్. మనం తెలుగులో కొన్నిసార్లు ఆల్ ఇన్ వన్ అంటాము, ఆల్ ఇన్ వన్ కంటే ఆల్ ఇన్ ఆల్ ఇంకా బాగుంటుంది. ఆల్ ఇన్ ఆల్ ఇన్ ద కమిటీ. ఇంకా వేరే చూడండి, బ్యాగ్ అండ్ బ్యాగేజ్. బ్యాగ్ అండ్ బ్యాగేజ్ అంటే మొత్తం సామాన్, మొత్తం. ఇంకా తెలుగులో క్లియర్గా చెప్పాలంటే మూటాముళ్ళ సర్దుకొని అంటారు. మూటాముళ్ళ సర్దుకొని వెళ్ళిపోతున్నాం, ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అంటాం చూడండి. మూటాముళ్ళనే మనము బ్యాగ్ అండ్ బ్యాగేజ్, కొంచెం పాష్ లాంగ్వేజ్లో మనము మొత్తం సామాన్ అంటాము. సో దీన్ని ఎలా వాడచ్చు, బ్యాగ్ అండ్ బ్యాగేజ్. He left the city with all his bag and baggage. Aina oorini odilaadu, aa city ni odilaadu. Odilesi endu ella vellaadu, with all his bag and baggage. Motta moota mulla sardukoni vachesaadu, city ni odilesi vachaadu. Inka cheppalante baggage gurinchi
ఐ లెఫ్ట్ ద సిటీ విత్ మై బ్యాగ్ అండ్ బ్యాగేజ్. అంటే నేను మొత్తం సిటీ అంతా వదిలేసి మూటమల సర్దుకుని వచ్చాను. ఇంకా కొంతమందిని అనొచ్చు మనము, ఏంటి మూటమల సర్దుకుని వచ్చేసావు అంటాం, దాన్నే హౌ కమ్ యూ విత్ బ్యాగ్ అండ్ బ్యాగేజ్ అనొచ్చు. అట్లా మనం ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు బ్యాగ్ అండ్ బ్యాగేజ్ మూటముల్లే మొత్తం సామాన్ తీసుకొని అని వాడచ్చు. మొత్తం ఇప్పుడు ఈరోజు మనం 5 చూసాము, ఇంకా 5 మనం కంటిన్యూ చేద్దాం. ఇంకొక 5 ఇంపార్టెంట్ ఫ్రేజెస్ చూద్దాము కంటిన్యూషన్లో. 6వ చూడండి, ఆన్ అండ్ ఆఫ్, ఆన్ అండ్ ఆఫ్, ఆన్ అండ్ ఆఫ్ అవుతూ ఉంటుంది, ఆన్ అండ్ ఆఫ్ అప్పుడప్పుడు అవుతూ ఉంటుంది. ఆన్ అండ్ ఆఫ్ ఐ గో టు మూవీస్, అప్పుడప్పుడు నేను మూవీస్కి వెళ్తూ ఉంటాను. మనం జనరల్గా వాడచ్చు ఇది ఆన్ అండ్ ఆఫ్ అనేది. ఇక్కడ ఒక సెంటెన్స్ తీసుకున్నాను చూడండి, హీ కమ్స్ టు సీ హీస్ ఓల్డ్ మదర్ ఆన్ అండ్ ఆఫ్. అతను వాళ్ళ యొక్క మదర్, ఓల్డ్ మదర్, కొంచెం ఏజ్ వచ్చిన మదర్ని అప్పుడప్పుడు చూడనీకి వస్తుంటాడు, ఆన్ అండ్ ఆఫ్ వస్తుంటాడు. సో ఐ గో టు మూవీస్ ఆన్ అండ్ ఆఫ్ అంటే అప్పుడప్పుడు మూవీస్కి వెళ్తాను. ఐ గో టు పిక్నిక్ ఆన్ అండ్ ఆఫ్ అంటే అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను పిక్నిక్కి. అట్లా అప్పుడప్పుడు అని చెప్పనీకి మనం ఆన్ అండ్ ఆఫ్ వాడచ్చు. నెక్స్ట్ చూడండి, టిట్ ఫర్ టాట్, దెబ్బకు దెబ్బ మంచి కొట్టామని అంటాం చూడండి. మనం తెలుగులో బాగా వాడతాం టిట్ ఫర్ టాట్, మంచిగా అయింది అనేసి. ఈ టిట్ ఫర్ టాట్ ఎక్కడ వాడాలి, ఎప్పుడు వాడాలి కొంచెం కేర్ఫుల్గా ఉండండి. మనకి ఇంగ్లీష్ వచ్చు ఏదో వాడేద్దామని చెప్పేసి వాడకుండా ఎక్కడ వాడాలి అక్కడ వాడండి. సపోజ్ ఈ సెంటెన్స్ చూసుకోండి, క్లియర్గా ఉంది సెంటెన్స్. టిట్ ఫర్ టాట్ అంటే దెబ్బకు దెబ్బ కొట్టడం, ఎవరైనా మనకు అపకారం చేస్తే వాళ్ళకి ఇంకొక డబల్ అపకారం చేయడం, దాన్ని టిట్ ఫర్ టాట్. చూడండి, ఆల్వేస్ రిమెంబర్, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, టిట్ ఫర్ టాట్ ఈజ్ నాట్ ద సొల్యూషన్ ఆఫ్ ద ఫ్యామిలీ డిస్ప్యూట్. దెబ్బకు దెబ్బ కొట్టడం అనేది ఫ్యామిలీ డిస్ప్యూట్స్ అంటే ఫ్యామిలీ గొడవలకి ఇది కారణం కాదు, ఇది సొల్యూషన్ కాదు అని చెప్పడం అన్నమాట. మనకి ఫ్యామిలీస్లో చాలాసార్లు వివాదాలు అవుతూ ఉంటాయి, గొడవలు అవుతూ ఉంటాయి, దానికి టిట్ ఫర్ టాట్ అని మనం పెట్టుకున్నాం అనుకోండి, ఆ ఫ్యామిలీ ఛిద్రం అయిపోతుంది, ఆ ఫ్యామిలీ చిన్న భిన్నం అయిపోతుంది. అక్కడ మనము టిట్ ఫర్ టాట్ని వాడకూడదు అని చెప్తున్నాం. సెంటెన్స్ మళ్ళీ ఒకసారి చదవండి, ఆల్వేస్ రిమెంబర్ టిట్ ఫర్ టాట్ ఈజ్ నాట్ ద సొల్యూషన్ ఆఫ్ ద ఫ్యామిలీ డిస్ప్యూట్. డిస్ప్యూట్ అంటే దెబ్బలాట, గొడవలు పడ్డం. ఓకే, సో ఇది టిట్ ఫర్ టాట్. నెక్స్ట్ చూడండి, సిఐ టు ఐ అంటే కళ్ళలో కళ్ళు పెట్టి చూసి మాట్లాడడాన్ని సిఐ టు ఐ అంటాము. సిఐ టు ఐ ఎలా యూజ్ చేస్తాం చూడండి, హీ చీటెడ్ హిస్ ఫ్రెండ్ సో హీ వాజ్ నాట్ ఏబుల్ టు సిఐ టు ఐ విత్ హిమ్. ఆయన ఫ్రెండ్ని మోసం చేశాడు, హీ చీటెడ్ హిస్ ఫ్రెండ్, ఆయన ఫ్రెండ్ని మోసం చేశాడు. సో కాబట్టి హీ వాజ్ నాట్ ఏబుల్ టు సిఐ టు ఐ విత్ హిమ్, అందుకని అతను ఫ్రెండ్ తోటి కళ్ళల్లో కళ్ళు పెట్టి మాట్లాడలేకపోతున్నాడు. సిఐ టు ఐ. సో ఇంకో విధంగా చెప్పుకోవచ్చు, ఐ మేడ్ ఎ మిస్టేక్ సో ఐఎమ్ అనేబుల్ టు సిఐ టు ఐ విత్ మై ఫాదర్, మా నాన్నగారి కళ్ళలో కళ్ళు పెట్టి చూడలేకపోతున్నాను ఎందుకంటే నేను తప్పు చేశాను. సో ఫాదర్ కూడా అంటూ ఉంటారు, లుక్ ఇట్ మై ఐస్ అండ్ స్పీక్ టు మీ, కళ్ళలో కళ్ళు చూసి మాట్లాడు. సిఐ టు ఐ దెన్ స్పీక్ టు మీ ద ట్రూత్, కళ్ళలో కళ్ళు చూసి మాట్లాడి నిజం చెప్పు అంటారు. చూడండి, అది సిఐ టు ఐ. ఓకే, నెక్స్ట్ ఇన్స్ అండ్ అవుట్స్. ఇన్స్ అండ్ అవుట్స్ అంటే చిన్న చిన్న విషయాలు కూడా బాగా తెలుసుకొని ఉండడం. ఏదన్నా ఒక సబ్జెక్ట్ తీసుకోండి, ఏదన్నా ఒక విషయం, రాజకీయం కానివ్వండి, సినిమాలు కానివ్వండి, లేకపోతే మీకు ఇష్టమైన కంప్యూటర్ ఫీల్డ్ కానివ్వండి, టీచింగ్ ఫీల్డ్ కానివ్వండి, ఆ రంగంలో లోతులోకి వెళ్ళి చిన్న చిన్న విషయాలు కూడా బాగా నాలెడ్జ్ తెలుసుకోవడానికి మనము ఇన్స్ అండ్ అవుట్స్ అంటాము. ఇన్ అండ్ అవుట్ అంటే లోపలికి బయటికి కదా, అది అలా కాదు. ఇన్స్ అండ్ అవుట్స్ అంటే చిన్న చిన్న విషయాల మీద కూడా మంచి గ్రిప్, మంచి అవగాహన ఉండడాన్ని ఇన్స్ అండ్ అవుట్స్. ఎగ్జాంపుల్ చూడండి, హీ నోస్ ఆల్ ద ఇన్స్ అండ్ అవుట్స్ ఆఫ్ హిస్ ప్రొఫెషన్. అతనికి ఆయన ప్రొఫెషన్లో, ఆయన రంగంలో చిన్న చిన్న విషయాల మీద కూడా మంచి అవగాహన ఉంది అని చెప్పనీకి. హీ నోస్ ఆల్ ద ఇన్స్ అండ్ అవుట్స్ ఆఫ్ ది ప్రొఫెషన్, ఇట్లా చెప్పొచ్చు మనం. ఇంకా చూడండి, లేదా ఇంకొక రకంగా చెప్పొచ్చు ఇన్స్ అండ్ అవుట్స్ని, ఐ హ్యావ్ ఎ గుడ్ కమాండ్, ఐ హ్యావ్ ఎ గుడ్ నాలెడ్జ్ ఆఫ్ ఇన్స్ అండ్ అవుట్స్ ఆఫ్ మై ఫీల్డ్. నాకు నా ఫీల్డ్లో, నా రంగంలో ప్రతి చోట చాలా విషయాలు తెలుసు అని చెప్పనీకి అలా వాడచ్చు. మనం ఎట్లా కావాలంటే అట్లా వాడుకోవచ్చు, కానీ మనకు ఈ వాడే విధానం తెలిసి ఉండాలి. లాస్ట్ చూడండి, అప్స్ అండ్ డౌన్స్, ఒడిదుడుకులు
అప్స్ అండ్ డౌన్స్ ఆర్ కామన్ అంటాం కదా, అదే ఒడిదుడుకులు. దానికి ఎగ్జాంపుల్ తీసుకోండి, అప్స్ అండ్ డౌన్స్ ఆర్ క్వైట్ కామన్ ఇన్ ఎవ్రీబడీస్ లైఫ్. అప్స్ అండ్ డౌన్స్, ఒడిదుడుకులు అనేది ప్రతి ఒక్కరి జీవితంలో చాలా సాధారణము అని చెప్తున్నాము. లేదా అప్స్ అండ్ డౌన్స్ ఇన్ ఎవ్రీ బిజినెస్ ఈజ్ క్వైట్ కామన్. వ్యాపార రంగంలో కూడా అప్స్ అండ్ డౌన్స్, ఒడిదుడుకులు అనేది చాలా కామన్గా అవుతూ ఉంటాయి. అట్లా మనం మొత్తం ఈరోజు 10, ఇక్కడ 5 ఉన్నాయి, ఇంతకుముందు స్లైడ్లో 5 ఉన్నాయి. సో మొత్తం 10 చాలా ఇంపార్టెంట్ ఫ్రేసెస్ నేర్చుకున్నాం, మనం రోజు మాట్లాడడానికి బాగా ఉపయోగపడతాయి. కింద డిస్క్రిప్షన్ బాక్స్లోకి వెళ్ళి లింక్స్ చాలా ఉన్నాయి. ఈ ఛానల్కి సంబంధించి గ్రామర్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఆ రెండు లింక్స్ చూడండి, అండ్ డాక్టర్ దేవికా భట్నగర్ ఛానల్ లింక్స్ కూడా ఉన్నాయి. ఆ ప్లేలిస్ట్లన్నీకి వెళ్ళి మీకు ఏది కావాలో అది యూస్ చేసుకోండి. సో రోజు తప్పకుండా ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ అనేది కంపల్సరీ. ఎంత ప్రాక్టీస్ చేస్తే మీకు అంత బాగా ఇంగ్లీష్ వస్తుంది. సో మీ అందరి యొక్క ఫీడ్బ్యాక్కి, పాజిటివ్ ఫీడ్బ్యాక్, మంచి ఎంకరేజింగ్ వర్డ్స్కి అందరికీ థ్యాంక్ యూ. అండ్ ఇలాగే మీరు ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటే నేను ఇలాగే వీడియోస్ చేస్తూ ఉంటాను. సో ప్రాక్టీస్ వెల్, గుడ్ లక్.